సో ఇప్పుడే మేము మా సినిమా నిన్న చూసాము. రెస్పాన్స్ చూసిన తర్వాత, అసలు రెస్పాన్స్ కన్నా నాకు సినిమా చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మీరు ఒక మంచి సినిమా నాకు ఇచ్చారు. నేను చాలా అసలు మీకు ఇంకా ఐ లవ్ యూ సార్, అంతే ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇన్నేళ్ళ తర్వాత తీశాను అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మా సినిమాలో ఏదైతే ఒక లాస్ట్ లో అనిపిస్తుంటాయి అవి ట్రై చేసి మీరు ఎవరు రివీల్ చేయకుండా మీ ఫ్రెండ్స్ ని మీరు ఎవరైనా థియేటర్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా మీరు ఒకవేళ చూస్తే ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది టిక్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నేను చెప్పాను కదా, నా కెరీర్ లో డెఫినెట్ గా ఈ సినిమా అనేది మించిపోతుంది. ఇట్స్ నేను ఎప్పటి కోసం ఎదురు చూస్తున్నాను. సో ప్లీజ్ అండి, అందరూ మీరంతా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ సినిమాకి. రాజేష్ గారు లాంటివి ఎంతో మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి మీరందరూ ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అండ్ ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేసి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో మీకు సినిమా చూసి మీకు సినిమా దయచేసి ఇంకొక 5 మందికో 10 మందికో చెప్తే అది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికి. అండ్ సినిమా ఈ సినిమాని చూసి సినిమా చూసిన తర్వాత మాతో మంచి మంచి మాటలు చెప్పిన అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మేము కంగ్రాచులేషన్స్ సార్, రేపు మీరు చూస్తారు ఇంకా నేను రేపు మాట్లాడతాను.